తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పసుపు కుంకుమలో భాగంగా 10,000 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మహిళలకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి డ్వాక్రా మహిళలకు 3 నెలలకు 2,500 రూపాయలు, 3,500 రూపాయలు, 4,000 రూపాయలు చొప్పున ఇస్తున్నామని, వారు తిరిగి చెల్లింపు చేయనక్కర్లేదని తెలియజేశారు. ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి లేదని స్పష్టం చేశారు. తాను మన నియోజకవర్గ పరిధిలో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని, ఎవరు అభివృద్ధి పనులు చేశారో మీరు ఆత్మ పరిశీలన చేసుకుని ఓటు వేయాలని అన్నారు. తాను ఏ పార్టీ నుండి పోటీ చేసినా ప్రజలు అందరూ కుల మతాలకు అతీతంగా తనను గెలిపిస్తున్నారని, వారికి అవసరమైన అన్ని అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో చేశానని, ఇంకా ఏమైనా మిగిలి ఉంటే ఆ పనులు కూడా పూర్తి చేస్తానని చెప్పారు. 14వ వార్డులో 50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన ఆడిటోరియంను, మెయిన్ రోడ్డు ప్రక్కన నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను, హౌసింగ్ బోర్డు కాలనీలో 23,00,000 రూపాయల వ్యయంతో నిర్మించిన నాయి బ్రాహ్మణుల కమ్యూనిటీ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం సభావేదికపై ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి నాయి బ్రాహ్మణ సోదరులు తన వెంట ఉన్నారని, వారు ఏమి అడిగితే ఆ పనులు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కమ్యూనిటీ భవనమును కళ్యాణ మండపంగా మార్చడానికి మరో 10,00,000 రూపాయల నిధులు, వృత్తి నైపుణ్యంలో భాగంగా కమ్యూనికేషన్ స్కిల్స్ సంస్థను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గోపాలబాబు, ఆర్డీఓ ఎన్ రాజశేఖర్. ఓకే బాస్. గ్రూపులు 3వ వార్డు లక్ష్మీ నారాయణ, 4వ వార్డు దుర్గా లక్ష్మి, 5వ వార్డు స్వాతి, 6వ వార్డు శ్రీసాయి, 7వ వార్డు వరలక్ష్మి, 9వ వార్డు దత్తసాయి. వెనకరండి. ₹2,800 చెప్తారు. నిన్నది 3,500 అయితేకో 6,000 అయింది అక్కడికి, ఇది 4,000. ఈ విధంగా ఈ 3 చెక్కులు 10,000 రూపాయలు. కార్యక్రమాలు ఆ రోజు చేశారు. ఈరోజు 1,000 రూపాయలు పెన్షన్ చేసిన, 2,000 రూపాయలు పెన్షన్ చేసిన నిజాయితీగా అర్హులందరికీ పెన్షన్ చేశారు. నా కార్యకర్తను కూడా 1 రూపాయి ఆవిడ దగ్గర తీసుకోకుండా చేశారనేటువంటి ఈ సమారోపంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. మరి ఆ విధంగా అర్హతున్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్ లేటమే కాకుండా అప్పటికే ఇప్పటికే 1,400 సుమారు పెన్షన్లో అదనంగా ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది పెట్టేవారు. కానీ ఈవేళ 1,000 రూపాయలది 2,000 చేసి, 15 నెలలు 3,000 చేసిన తర్వాత గత నెలలో ఇవ్వాల్సినటువంటి ఏదైతే 1,000 రూపాయలు ఉండిపోయిందో ఆళ్ళకు కూడా 2,000 ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఈరోజు 1,17,64,000 రూపాయలు ఈ రోజుల్ని పెన్షన్ నిమిత్తం పేదవాళ్ళకి అందిస్తున్నారు అనేటువంటి సభాపకంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. నన్ను గెలిపించడానికి సహకరించినటువంటి నాయ ప్రేమల సోదరులు, మరి అదేవిధంగా ఈరోజు బీసీ వర్గాల్లో బలహీన వర్గాలైనటువంటి నాయ బ్రాహ్మణులు కానీ, రజిక కానీ, కమ్మరి కొమ్మరి, ఎవరైతే నాయ వేబర్స్ ఇలాంటి అనేక మంది చెట్టుబల్జీలు ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గతంలో ఉండేటువంటి పరిస్థితులు వేరు, ఈ రోజు ఉండే పరిస్థితులు వేరు. ఈ రోజు అందరూ ఆలోచించేది ఏంటంటే అభివృద్ధికే ఓటేయాలి, సమర్థతకే ఓటేయాలి, మా కష్టాల్లో ఉన్నటువంటి మాకు నిలబడేటువంటి నాయకుడికే ఓటేయాలి అనేటువంటి విధంగా ప్రజలందరూ ఆలోచిస్తున్నారనేటువంటిది సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఆ విధంగా ఆలోచించినప్పుడు మన అభివృద్ధి కానీ మన సమస్యలు కానీ పరిష్కారం అవుతాయి. ఎందుకంటే
ఎన్నికల్లో రాజకీయాలు వచ్చినప్పుడు అనేక మంది నా పార్టీ నాయకులు వస్తానే ఉంటారు. వచ్చి ఎన్నికల సందర్భంగా ఏదో మాట్లాడుతుంటారు. ఎన్నిక అయిపోయిన తర్వాత మనకు సమస్యలు ఉంటే, మన కష్టం ఉంటే మనకి నిలబడేటువంటి వ్యక్తి ఎవరనేటువంటిది మీరందరూ ఆలోచించుకోవాలన్నటువంటి అవసరం ఉంది. చాలా పార్టీల నుంచి నాయకులు తిరుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికల తర్వాత మళ్ళీ తెరమర అయిపోతారు, మళ్ళీ కనపడరు ఎవడని ఎక్కడని. కానీ మీకు కష్టమైనా సుఖమైనా మీకు అందుబాటులో ఉండేటువంటి నాయకుడు ఎవరనేటువంటిది మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. నాలుగున్నర సంవత్సరాలు అయింది ఇప్పటికీ. ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే కూడా పెన్షన్లు అనేటువంటి పెన్షన్లని అర్హులు అనుకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా తీసేయకుండా ఈరోజు 3,618 పెన్షన్లో ఈ రోజున ఇవ్వటం జరుగుతుంది. అంటే సుమారు 1400 సుమారు పెన్షన్లో అదనంగా ఇచ్చారు తప్పితే ఎక్కడ తగ్గలేదనేటువంటిది కూడా ఈ సభాభంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వాళ్ళు ఈ రోజుని పెన్షన్ తీసేశారని చెప్తున్నారు. ఈళ్ళ దారుణంగా దుర్మార్గంగా ఇచ్చేటువంటి 200 రూపాయల పెన్షన్ని తప్పుడు లెక్కలు చూపించి చనిపోయినటువంటి వ్యక్తులకి, అర్హత లేనటువంటి వ్యక్తులకి పెన్షన్లు ఇచ్చారు. అటువంటివి తీసేసి ఈరోజు 200 రూపాయల పెన్షన్ని 1,000 రూపాయలు చేసి, 1,000 రూపాయల పెన్షన్ని 2,000 రూపాయలు చేసినటువంటి పరిస్థితుల్లో కూడా అర్హత ఉన్నటువంటి ప్రతి వారికి పార్టీలకు అత్యంతంగా మీరు ఈ విషయం కూడా గమనించాలి. ఇక్కడ పెన్షన్ తీసుకున్న వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఓటేసినటువంటి వాళ్ళు కాదు. అయినప్పటికీ వాళ్ళ యొక్క అర్హతను పుచ్చుకుని, వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని పుచ్చుకుని, వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పెన్షన్లు ఇచ్చాను తప్పితే మీరు ఓటేశారా లేదా అనేటువంటి చూసి మాత్రం పెన్షన్లు ఇవ్వలేదు. చెక్కులు పంపించండి. 2,500 రూపాయలు చెక్కు. 2,500 రెండవది 3,500 చెక్కు. 6,000 అయింది అక్కడికి. ఇది 4,000. ఈ విధంగా ఈ 3 చెక్కులు 10,000 రూపాయలు. ఈ విధంగా అందరికీ కూడా ఈ 10,000 రూపాయల చెక్కులు ఈ రోజుని అందిస్తున్నాం. వీళ్ళెవరూ కూడా ఈ 10,000 రూపాయల్లో 1 రూపాయి కూడా మళ్ళీ తిరిగి కట్టక్కర్లేనటువంటి విధంగా వీళ్ళు సొంతానికి ఉపయోగించుకొచ్చి డబ్బులు అనేటువంటి కూడా సభాభంగా మీకు తెలియపడుతున్నాను. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళందరికీ ఇది చూసి ఏం సమాధానం చెప్తారో మీరే నిర్ణయించుకోండి అనేటువంటిది కూడా చెప్తున్నాను. చెక్కులు పంపించండి. రెండు వేల ఐదు వందలు
రెండవది 3500 చెక్ 6000 అయింది అక్కడికి, ఇది 4000. ఈ విధంగా ఈ 3 చెక్లు 10,000 రూపాయలు. ఈ విధంగా అందరికి కూడా ఈ 10,000 రూపాయల చెక్లు ఈ రోజుని అందిస్తున్నాం. వీళ్ళెవరో కూడా ఈ 10,000 రూపాయల్లో ఒక్క రూపాయి కూడా మళ్ళీ తిరిగి కట్టక్కర్లేనటువంటి విధంగా వీళ్ళు సొంతానికి ఉపయోగించుకొచ్చే డబ్బులు అనేటువంటి కూడా సభాపక్షంగా మీకు తెలియపడుతున్నాను. ఎవరన్నా తప్పుడు ప్రచారం చేస్తుంటే ఆ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళు అందరికీ ఇది చూసి ఏం సమాధానం చెప్తారో మీరే నిర్ణయించుకోండి అనేటువంటిది కూడా చెప్తున్నాను.